శ్రీమాత్రే నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవే నమః. మనము డ్రీమ్ ఆస్ట్రాలజీ అనగా మనందరికీ కలర్ రూపంలో మనకేం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అసలు ఏంటి అనేది మనకందరికీ కనపడుతూ ఉంటుంది. కళ భవిష్యత్తుకి భవిష్యత్తుకి ప్రతీకంగా ఉంటుంది. కళ గతం జరిగిన దానికి, తర్వాత వర్తమానానికి, భవిష్యత్తుకి మూడు రకాలుగా కూడా మీకు మన కళ రూపంలో కనపడుతూ ఉంటుంది అంటారు. అందుకనే మన పెద్దలు కళ ఏదైనా కూడా మనకు వచ్చే టైం బట్టి ఆ కళ యొక్క రూపాన్ని విశ్లేషిస్తూ ఉన్నారు. ఇప్పుడు డ్రీమ్ ఆస్ట్రాలజీలో అంటే ఈ కళల ఆస్ట్రాలజీ అనొచ్చు, లేదా కళలు మనకు పడే దానికి సంబంధించినంతవరకు కూడా మనం అందరూ కూడా కళలు అనేది కొన్ని జంతువులు, అంటే ఏ జంతువులు వస్తే కళల రూపంలో మనకి ఉపయోగం ఉంటుంది, ఏ జంతువులు వస్తే ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉంది, ఏ జంతువు వస్తే మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటాం, ఇలాంటి ఇత్యాది విషయాలని మనకు చూపిస్తూ ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి కళల గురించి నేను ఇప్పుడు మీకు వివరంగా మాట్లాడడానికి, ఏ జంతువు వస్తే కళల రూపంలో వస్తే ఇబ్బంది ఉంటుందనే విషయాన్ని మీకు వివరంగా మాట్లాడడానికి నేను ప్రయత్నిస్తాను. ఒంటె కనపడితే, ఒంటె ఎడారి గోడ అని అంటారు, అంటే ఒకసారి దానిలో ఉన్న వాటర్ని పెట్టుకొని ఎంత దూరమైన ప్రయాణించగలిగింది ఒంటె, అది మన కళ రూపంలో కనపడుతుంది. బరువు బాధ్యతలు మనం మోస్తున్నాం అని అర్థం. ఒంటె ఎక్కువగా పడుకున్నట్టు కలొస్తాయి, కొంతమంది పడుకున్నట్టు కలొస్తుంది. నువ్వు అనవసరమైన విషయాలు, అనవసరమైన ఇంట్లో కానీ బయట కానీ అనవసరమైన బంధాలను వేసుకొని మోస్తూ ఇబ్బంది పడుతున్నావు అని అర్థం. అదే ఒంటె ఏడుస్తున్నట్టు వస్తే ఆ బాధల్ని నువ్వు దూరం చేసుకోమని అర్థం. అంటే నువ్వు ఏదైతే బాధలు ఉన్నాయో, అనవసరమైన బాధలు మోస్తున్నా, బాధలు తీసేసుకో అని అర్థం. అదే ఒంటె చచ్చిపోయినట్టు, అంటే ఎవరైనా చంపేసి లేదా చనిపోయినట్టు కలుస్తుంది. మీలో తెలియని ఉద్యోగానికి బ్రేజయ్యి అవతల వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళని మీరు నిలదీయడానికి అవకాశం ఉందని అర్థం. అదే ఒంటె పరిగెడుతున్నట్టు వస్తే మీరు ఏదైతే బంధువుల నుంచి తప్పించుకోవడానికి, అంటే ఆ బంధువుల వదిలించుకొని మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉందని అర్థం. ఒంటె పరిగెత్తకుండా నడుస్తూ చిన్నగా నడుస్తూ వెళుతుంటే, అంటే నడుస్తున్నట్టు మన కళ్ళు వస్తే మనలో తెలియని బాధలు ఎక్కువ ఉన్నాయని అర్థం. అంటే ఏదో బాధలు బరుగుతూ నడవలేక నడుస్తున్నారని అర్థం. కాబట్టి ఒంటె అనేది ఏ రూపంలో కనపడ్డా కూడా అది ఏదో విధమైన మానసికమైన సమస్యలకి అవకాశం కలిగించదై ఉంటుంది. కాబట్టి ఒంటె అనేది కనపడే విధానం బట్టి మనం అది తీసుకునే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. ఇలాంటి మరిన్ని సరిత కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.